ఈ శ్రావణ మాసం వైభవ్ జ్యువెలర్స్ అందిస్తోంది ఆకర్ష మాయమరపించే వెండి సామాగ్రి. పొందండి అన్ని రకముల ఆకర్ష వెండి పూజా సామాగ్రి మరియు గిఫ్ట్ ఆర్టికల్స్ తయారీ ఛార్జీలు లేకుండా, మరియు పొందండి 100 రూపాయల తగ్గింపు ప్రతి గ్రాము బంగారు ఆభరణాలపై. ఈ ఆఫర్ ఆగస్ట్ 9 వరకు మాత్రమే. వైభవ్ జ్యువెలర్స్ కోస్తా ఆంధ్ర అంతటా మరియు హైదరాబాద్. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా మై మీడియా న్యూస్ ప్రేక్షకులందరికీ 73వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విజయనగరం జిల్లాలో వాడవాడలా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర వేడుకలకు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు 3 జెండాను ఎగురవేశారు. భారత స్వాతంత్ర దినోత్సవం దేశభక్తిని ఇనుమడింపజేసింది. విజయనగరం జిల్లా వ్యాప్తంగా 15 ఆగస్టు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఊరూరా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర వేడుకలు కన్నుల పండుగ చేసింది. ఇక్కడ జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి హాజరయ్యారు. జాతీయ జెండాను ఎగురవేసిన డిప్యూటీ సీఎం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రభుత్వ శాఖలు ప్రగతిని వివరిస్తూ శకటాల కవాతు బాగా ఆకట్టుకుంది. అదేవిధంగా పలు విన్యాసాలు అబ్బురపరిచాయి. అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని, పాలనా సంస్కరణ ద్వారా ప్రభుత్వ సేవల్ని ప్రజల ముంగిటకు తీసుకువస్తున్నామన్నారు. ఇటీవల మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ వైఎస్ జిల్లాలో దాదాపు 8 మండలాల్లో విస్తరించి ఉన్న గిరిజనుల సంక్షేమ అభివృద్ధికి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. గిరిజనులకు విద్య వైద్యంతో పాటు వారి ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. ఈ ఏడాది గిరిజన సంక్షేమ శాఖ బడ్జెట్ లో కేవలం గిరిజన విద్యా వసతుల కోసమే 57% నిధులు కేటాయించడమే దీనికి నిదర్శనం. గిరిజనుల కోసం మంజూరైన విశ్వవిద్యాలయాన్ని ఈ విద్యా సంవత్సరం నుండి మన జిల్లాలోనే ప్రారంభించాం. గిరిజనుల అభివృద్ధికి, గిరిజన ఉపాధి కల్పనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసే గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగాలన్నీ 100% గిరిజన యువతకే కేటాయించాలా ప్రభుత్వం నిర్ణయించింది. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ప్రతి గిరిజన కుటుంబానికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అదే విధంగా స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా కలెక్టర్ హరిజవహర్ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పండుగని చాలా అత్యంత ఆనందంగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు కలెక్టరేట్ ఆవరణంలో జాతీయ జెండా పూల్ని ఎరెక్ట్ చేయడం జరిగింది. ఇది 108 అడుగులు కలిగినటువంటి జెండా. బహుశా రాష్ట్రంలో ఇది 2వ జెండాగా, అంటే జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జెండాల్లో ఇది 2వది. మొదటిది గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. సల్లూరులో కూడా స్వాతంత్ర దినోత్సవం అట్టహాసంగా జరిగింది. పట్టణంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన 15 ఆగస్టు వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజన్నదొర హాజరయ్యారు. ఇందులో భాగంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాజన్నదొర గౌరవ వందనాన్ని స్వీకరించారు. కేక్ కట్ చేశారు. త్యాగధనులను స్మరించారు. ఇలా చెప్పకపోతే ఎంతో మంది ఉన్నారు. మన దేశం నుంచి మహిళ కోసం ఉద్యమం నడిపిన దుర్గాబాయి దేశముఖి, ఎంతో మంది అనేక పురాణ వారు మతాలతో సంబంధం లేకుండా, రాజకీయంతో సంబంధం లేకుండా అందరూ ఒక మాటపై నిలిచి పోరాటం చేసి మన ప్రాణాలు నేర్పిస్తేనే ఈరోజు మనం ఈ జెండాను ఎగరేసుకుంటాం. ఒక ఎగరేసుకోలేకపోయే వారు మరి భారతదేశం వచ్చింది 72 సంవత్సరాలు కలిసిపోయినాయి. ఇప్పుడు 73వ సంవత్సరం వస్తుంది. అయినప్పుడు కూడా చాలా మంది బతుకులు ఇంకా మారలేదు, మారవలసిన అవసరం ఉంది. అనేక సామాజిక వర్గాలు ఇంకా అక్కడ వేలు ముడిపోయినాయి. అవన్నీ మారాలి. మహిళల పరిస్థితి కూడా అదే విధంగా ఉండదు. పరిపాలన వ్యవస్థలో మారాలి, రాజకీయ వ్యవస్థలో మారాలి. అలాగే ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి ఎవరి కోసం వచ్చి స్వతంత్రం తీసుకొచ్చారు, ఏ భారత మాత బుద్ధిగడ్డలు అయితే మనము ఉన్నామో మనమందరం కూడా మన కోసం పనిచేస్తాం.